హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను అదేమిటంటే మనం సహజంగా అవి కనిపిస్తే వాటిని చంపేస్తాము కానీ నేను చెప్పబోయే స్టోరీలో పాము ఒక చిన్న పసిపాపని కాపాడింది అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు కూడా తప్పకుండా ఈసారి పాము కనిపిస్తే చంపేయరు పదండి ఫ్రెండ్స్ అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఒక చిన్న గ్రామం ఉండేది అందులో ఒక చిన్న కుటుంబం ఉండేది అందులో అందరూ నాగదేవతకి భక్తులు వారు నాగదేవతని చాలా నమ్మేవారు వీరికి పెళ్ళై కొన్ని సంవత్సరాలైంది కానీ సంతానం లేదు సంతానం లేకపోవడంతో ఇద్దరు చాలా బాధపడేవారు ఒకరోజు ఇద్దరు కలిసి నాగదేవత గుడికి వెళ్ళారు అక్కడ ఒక స్వామీజీ కనిపించాడు అతను మీకు సంతానం లేనందుకు బాధపడుతున్నారా అయితే వెంటనే వెళ్ళి నాగదేవతకి అభిషేకం చేయండి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పగానే ఇద్దరూ వెళ్ళి అభిషేకం చేశారు కొన్ని రోజుల తర్వాత వారికి సంతానం కలిగింది ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చింది ఆ శిశువుని తీసుకుని నాగదేవత యొక్క మందిరంకి వెళ్దామని కుటుంబం మొత్తం బస్లో వెళ్తున్నారు బస్ మధ్యలో ఆపి టీ తాగడానికని వెళ్ళారు అక్కడ అందరూ టీ తాగుతునే సమయంలో తన కూతుర్ని తీసుకుని రోడ్ దాటుతుంది ఆ సమయంలో అటువైపు నుంచి ఒక పెద్ద ట్రక్ పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చి సడన్గా ఆగిపోయింది అది చూసి తన భర్త నా జీవితం మొత్తం నాశనమైపోయింది నా భార్య బిడ్డలు లేకపోతే నేను బ్రతికి వృద్ధ అని బోరున ఏడుస్తున్నాడు కానీ అప్పుడే అతనికి పాప ఏడుపు శబ్దం వినడం వినపడంతో పరిగెడుతూ వెళ్ళి చూసేసరికి తన భార్యకి బిడ్డకి ఏం జరగలేదు అసలు ఆ ట్రక్ ఎలా ఆగిపోయిందో అని చూసేసరికి ట్రక్ ముందు ఒక పెద్ద పాము ఉంది ఆ పాము వీరిని కాపాడింది అని అనుకుంటున్నారు ఆ పాము పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి